వారికి ఆహారం బాధలేదు, నాలుగు గంటలైనా వారికి ఆకలి ఏదో ఉంటే వాళ్ళు ఆసుకుంగా ఉంటారు. నవ్వుతూ ఇప్పుడు నవ్వు జరగదు. నేను పరమేశ్వరరావు గారు చెప్పినట్టు ఎన్ని వేల మంది వెళ్ళిపడ్డా ఆయనకి నవ్వు జరగదు. ఎంత ఆకలి వేసినా అవి వెయ్యదేమో వారికి తెలియదు, వేస్తే ఉండదు ఆయన ముఖం, మళ్ళా వాడిపోదా ఆయన ముఖం వాడదు కాబట్టి వారికి ఆకలి వేయదు. రాత్రి ఎంతసేపు అయితే కాస్త 10:30 11 అయిపోతే అవాళ రాత్రి మరి భిక్ష తీసుకోకూడదు, వారు తీసుకోరు. మధ్యాహ్నం ఇన్ని కార్యక్రమాలు అయిన తర్వాత అప్పుడు కానీ వల్ల కాదు. కాబట్టి ఏముంది, అందుచేత ఒక్కటే మాట చెప్పాడు, జితం సర్వం జితే రసే, ఇది సూక్తి. జితం సర్వం జితే రసే, నీవు నాలికకు ఉండేటటువంటి తినాలనే కోరికను కానీ జయించావా, లోకమంతా నీ చేత జయింపబడ్డది, దానికి వశపడ్డావా, నీవు లోకానికి అంతకీ దాసుడువే. ఇది ఒక్కటి మానేస్తే మనం ఇలా ఉంటామండి. ఈ ఆకలి తిండి బాధ పెట్టకపోతే మనకు ఒకళ్ళతో ఒకళ్ళ సంబంధం ఎందుకు, ఈ ఉద్యోగాలు ఎందుకు, ఈ నౌకరీలు ఎందుకు, ఎవడమంటే వాళ్ళ యోగుల్లో ఇంట్లో కూర్చుందాం, ఈ భార్యలో ఒక్కలేదు, పిల్లలు ఒక్కలేదు, ఎలా ఒకలేదు, అంతా తిండి కోసం వచ్చింది. కాబట్టి జితం సర్వం జితే రసే. తర్వాత మరొక ఆమె మాకు పింగళ అని ఒక వేశ్యో పాఠం నేర్పింది. ఆవిడ విదేశ నగరంలో ఉండేది ఆ పింగళ అనే వేశ్య. ఆమె చాలా స్వేచ్ఛగా విటులతో తాను విహరిస్తూ ఉండేది. సాయంకాలమయ్యేసరికి అలంకరించుకొని వీధిలో కూర్చుంది. ఎవరే వస్తారో, విటుడు యోగ్యమైన అందగాడు డబ్బిచ్చేవాడు వస్తాడేమో అని చూస్తూ ఉంటే వచ్చే పురుషులను చూస్తోంది. అందరూ ఎవరు పనికిరాని వారు, పేదవారే తప్ప ఎవరు తనకు యోగ్యమైనటువంటి వారు రాలేదు. అందరూ వెళుతున్నారు వస్తున్నారు, వెళుతురు వస్తున్నారు. రాత్రి అయింది, 1 గంట అయింది, ఎవ్వడూ రాలేదు. అలా ద్వారం పట్టుకొని నిలబడ్డదిట, పాపం నిద్ర లేదు. అప్పుడు అర్ధరాత్రి అయిన తర్వాత అప్పుడు ఆమెకి ఒక్కసారి ఒక మంచి ఊహ కలిగిందిట. ఏమిటది, నిర్వేదం. నిర్వేదం కలగాలి. మనం ఎంతసేపు నిరీక్షణ నిరీక్షణ దేనికోసం, ఏమొస్తుందో ఏమొస్తుందో అనుభవించేదాం అనుభవించేదామని, రాకపోతే అప్పుడు ఏమిటి కలుగుతుంది, చి ఏం బతుకురా అప్పుడు అనిపిస్తుంది, ఆ చి అనిపించాలిట. కాబట్టి ఆ నిర్వేదం కలగాలి. ఆమె చాలా బాధపడి కేవలం ఈ రూపాన్ని నమ్ముకొని, ఈ శరీరాన్ని నమ్ముకొని, కేవలంగా డబ్బును సంపాదించి ఏమి నేను అనుభవిస్తానని ఇంత చేశానే, ఇది నాకు తప్పుది అని ఆశా పాశము నన్ను ఇంత పాపానికి దించింది, నా శరీరంలో ఉన్నటువంటి కోరిక కామము నన్నిట్లో పాడు చేసింది అని దీనిని విడిచిపెట్టాలి అని ఆమె దాని మీద పెద్ద రాత్రి వాళ్ళ నిర్ణయం చేసేసుకుందిట. అరే లోపల ఉన్నాడు భర్త, ఆయన రతిప్రదుడైనటువంటి భర్త. ఇంట్లో భర్త ఉండగా పరపురుషునితో రమించే స్త్రీ వంటి వారము మనం అందరము. మన ఇంట్లోనే ఉన్నాడు మన భర్త, మన లోపల పడుకొని ఉన్నాడు ఎవడ ఆయన, సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. అట్లాంటి వాడు ఎవడైనా రతిప్రదుడు విత్తప్రదుడు కూడాను, ఆనందాన్ని ఇస్తాడు డబ్బుని ఇస్తాడు. ఈ పైవాడు ఏదో డబ్బిస్తాడు సుఖమిస్తాడు నువ్వు దేవులాడుతున్నావు, కానీ నీ లోపలున్న భగవానుడే నీకు ఆనందం ఇచ్చేవాడు, నీ లోపలున్న భగవానుడే నీకు ధనమునిచ్చేవాడు. ఎప్పుడూ ఉండే భర్త వాడి, వాడు ఉంటాడు మరో గంటలో వాడు వెళ్ళిపోతాడు, లేదో అసలు భర్తను పెళ్ళానే వాడు చచ్చిపోతాడు, మళ్ళీ వైధవ్యం వచ్చేస్తుంది. ఎప్పుడూ మనకి వైధవ్యం రాకుండా ఉండేటువంటి భర్త ఒకడున్నాడు లోపల, రతిప్రదుడు విత్తప్రదుడు ఆ తర్వాత నిత్యుడు అయినటువంటి స్వామి లోపల ఉంటూ ఉంటే అకామదం దుఃఖ భయాధిశోకమోహప్రదం. ఈ పైనుండే భర్తలు ఏం చేస్తారు మనకి, దుఃఖమును భయమును మానసిక పీడని శోకాన్ని మోహాన్ని ఇచ్చేటువంటి ఒక పురుషుణ్ణి పొందాలని కోరేనే, ఎంత హీనమైనటువంటి దానిని నేను అని ఆమె బాధపడ్డది ఆ రాత్రి అని వెంటనే ఆమె ఆశ్రమానికి వెళ్ళిపోయి అడవులలో ఉండి తాను భగవంతుని ధ్యానించి మోక్షాన్ని పొందింది. అందుచేత లోకంలో ఎవరైనా సరే, యా అన్యం ఇచ్చతి అసత్యస్మాద్ ఆత్మదాత్ కామం అచ్యుతాత్, అచ్యుతిని కంటే ఇతరమైనటువంటి వారిని నాకు భర్తగా నా కోరికలను తీర్చేవానిగా ఎవడు కోరుతాడో ఎవరు కోరుతారో అట్టి వారికంటే హీనమైనటువంటి వారు లేరు అని ఆమె చెప్పి, ఎంత తప్పండి శరీరాన్ని నమ్ముకోవడం ఏమిటి, ఇది భగవంతునికి చెందిన శరీరం, వాడు భర్తగా ఉన్నాడు, దానితో నేను రమించడం ఏమిటి అని చాలా పడది. కాబట్టి నిర్వేదం అనేది దురాశకి మందు. దురాశ మనకు ఎంతసేపు ఆశ ఆశ ఆశ, ఈ ఆశకి ఛేదించేదేది నిర్వేదము. నిర్వేదం అనగా మనసులో మనము చేసేటటువంటి పని యందు చీ అనే భావమును పుట్టాలి. ఆ భావం ఏనాడు కలిగి అయ్యో పొందవలసిన దానిని పొందలేదని ఎప్పుడు బాధ కలుగుతుందో, ఇంతవరకు చేసిన పని మీద ఏవగింపు, పొందవలసిన దానిని పొందలేనందుకు మనసు లోపల ఖేదము, ఈ రెండూ కలిగితే దాన్ని నిర్వేదం అంటారు. అట్లాంటి నిర్వేదము కలిగిన నాడు మానవుడు శాంతిని పొందుతాడు అని ఆమె అనుకున్నది. ఆ విధముగా పింగళ అనేటువంటి వేశ్య నాకు పాఠం నేర్పింది. ఇంకా అవధూత చెబుతున్నాడు, అయ్యా ఓ పక్షిని చూసో పాఠం నేర్చుకున్నానయ్యా. ఆ పక్షి ఏమిటి అంటే అది కురరం అని ఒక పక్షి. ఆ పక్షి మాంసం పట్టుకెళ్ళిపోతుంది, పట్టుకెళ్ళిపోతుంటే డేగ పట్టుకెళ్ళిపోతుంటే మరొకటి వస్తుంది. మామూలుగా పక్షులు పట్టుకెళ్తుంటే మరో పక్షులు లాగేస్తుంది, అలాగే అది వచ్చి దీని ముక్కులోది లాగేస్తుంది, దాని ముక్కుది మరొకటి పట్టుకుపోతుంది. ఈ విధముగా ఉంటే ఎప్పుడైతే అది వదిలేసిందో ఆ పక్షి ఆ దానిని, దానికి మరి ఆ బాధ లేదు. లేకపోతే పక్షులన్నీ తంతునే ఉంటాయి, ఈ పక్కన పక్కన చేపక్కన దాని మూతిలో ఉన్నటువంటి ఆ మాంసం కోసమని మిగిలిన పక్షులు తంతున్నాయిట. చూసేట అబ్బబ్బా ఎంత గొప్ప పాఠం చెప్పేవి, మనం ఈ మాంసం ముక్క మీద ఆశపడ్డందు వల్ల కదా ఇన్ని దెబ్బలు తినవలసి వచ్చింది, దాని ఒకటి కానీ కింద వదిలేసాము, మరేమీ లేదు.
అని ఆ దాని చూసి ఆ పాఠం నేర్చుకున్నాను. ఇంకా తరువాత ఒక ఆడపిల్ల నేర్పిన పాఠం. ఆవిడేమిటి నేర్పింది, ఆమెకి ఇంకా వివాహం కాలేదు, ఇంటి కోసమని ఆమెను చూడడానికి భర్తలు వస్తూ ఉంటే వరులు వస్తున్నారు. వస్తూ ఉంటే ఒక మాట ఇలాగే వచ్చేవారు, చూసేవారు, వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఉండి చూపించేవారు, వాళ్ళకి ఒకటి పిల్లలు అవి చేసి పెడుతూ ఉండేవారు. ఈవిడికేం పూచి లేకుండా ఉండేది. ఒకనాడు వాళ్ళ ఊళ్ళో లేనప్పుడు ఒక ఆయన వచ్చారు ఈమెను చూడటానికని. ఒక్కరితే ఉంది, ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏమి పెట్టకపోతే బాగుండదు. తనే పెళ్లి కూతురు, తన పెళ్లి కూతురే దంచి వండుతూ అందంటే కొంచెం సిగ్గు. అందుకోసం లోపలికి వెళ్ళి దంచాలి, దంచి వండాలి. ఈవిడ లోపలికి వెళ్ళింది, తనని కూర్చోబెట్టి దంచుతో అందంటే ఎవరూ లేరు కదా, ఈవిడే దంచుతోందని వాళ్ళు అనుకుంటారని సిగ్గుపడి ఆవిడ మెల్లమెల్లగా దంచుతుంటే నలగడం లేదు. సరే కాస్త గట్టిగా దంచితే చేతికున్న గాజులు ఘల్ 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 ఘలమంటున్నాయిట. చూసింది ఆవిడ, చూసి దేవుడి చప్పుడు అవతల వాళ్ళకి తెలుస్తోంది కాబట్టి తీసేద్దామని ఇంతవరకు వేసుకున్న గాజులని పగలగొట్టేసి రెండు గాజులు మాత్రం ఉంచుకుందిట. రెండు గాజులు అంటే అవి టంగు టంగు అంటున్నాయిట. అప్పుడు తీసేసిందిట, ఒక్క గాజే ఉంచుకొని మిగిలిన తీసి తత్రాపి ఏకం నిరభితతో తీసేసిందిట. ఏకస్మాన్ నాభవధ్వని, ఒక్కటే ఉంటే మరి చప్పుడు లేదుట. కాబట్టి ఎప్పుడు ఏమి నేర్చుకోవాలంటే అందరం కలిసి కూర్చొని ధ్యానం చేద్దాం అని ప్రయత్నిస్తే పాసే బహునాం కలహ. అందరం కలిసి కూర్చోగానే అక్కడి నుంచి ఒకడభిప్రాయం ఒకటి పడదు, ఒకడిప్రాయం కళా కాదు ఇలా కూర్చో, ఇటు కాదు తిరుగు, అటు కాదు తిరిగి గడబడితోడు అయిపోతుంది. కాబట్టి వాసే బహునాం కలహ, పోనీ ఇద్దరం కూర్చుందాం, ఇద్దరం కూర్చుంటే పిచ్చాపాటి. కాబట్టి ద్వయోహో వార్త అంతేత ఏక ఏవ చరేత్, ఎప్పుడు ధ్యానం చేయాలన్నప్పుడు ఒక్కడివి కూర్చో, కూర్చొని ఏకాంతంగా ధ్యానం చేయాలి. కానీ అందరితోటి కలిసి కూర్చొని అయా ధ్యానం చేద్దామని కానీ ఇద్దరు కలిసి కూర్చొని కానీ చేయకండి, ఎవడి మట్టికి వాడు ఏకాంతంగా చేయండి అని నేర్చుకున్నాను. అంతేత మనస్సుని ఒకచోట నిలబడడానికి ఏకాంతత చాలా అవసరము, అది లేకపోతే మనసు నిలవదు అని నేర్చుకున్నాను నేను అని ఈ విధముగా చెప్పి సర్పం పాఠం నేర్పింది నాకన్నాడు. ఏమిటి ఆ సర్పం నేర్పినటువంటి పాఠం అంటే, ఏకచారి అనికేత అప్రమత్త గుహాశయ అలక్ష్యమాణ, ఇది దాని లక్షణాలన్నీ ఒక్కటే ఉంటుంది పాము ఎవరికి తోటి కలవదు. అనికేత దానికి ఇది ఇల్లని లేదు, దానికేం బసాది ఏర్పాటు చేసుకు చీమల పుట్టలు పెడితే అందులో వెళ్ళి దూరిపోతుంది, దూరిపోయి తన అందులో మకాం పెట్టేస్తుంది. అనికేత అప్రమత్త, ఎప్పుడు పాము ఎప్పుడు తన అతి జాగ్రత్తగా ఉంటుంది, సరణం లేచి వచ్చేస్తుంది మనం, కానీ కాస్త వాసన తగిలితే చప్పుడు తగిలేసరికి లేచి వస్తుంది. ఎప్పుడు బయటకు కనపడకుండా లోపల దాగి ఉంటుంది, పైవారు గుర్తించడానికి వీలు కాకుండా ఉంటుంది. ఇవి నేర్చుకోవాలి మనం కూడా సర్పాన్ని చూసి. అందుచేత ఆయన ఒక్క సూత్రం చెబుతున్నాను జ్ఞాపకం పెట్టుకోండి, ఇల్లు కట్టుకునేటువంటి బాధ పడకండి ఎవరు కూడా. గృహారంభ అతి దుఃఖాయ, ఏదో మన వాళ్ళు ఫూల్స్ బిల్ట్ హౌసెస్, ఏదో వైజ్ మ్యాన్ లివింగ్ సూత్రం చెప్తుంటారు ఇంగ్లీష్లో. అలాగే ఇల్లు కట్టుకోవడం అనేసరికి అలా మనకి ఎంత బెంగ, అద్దె కొంపలో ఉన్నామంటే దాని రిపేర్లు పూచి లేదు, మనకి పాడైపోతే మరో ఇంటికి అద్దెకిపోతాం. లేదు అక్కడి నుంచి అక్కడ గొడవ పడిపోయింది, ఇక్కడ ఇది పడిపోయింది, దీనికి ట్యాక్స్ కట్టాలి, అలా వాళ్ళు ఎక్కువ చేసేసారి, అల్లర్లతోటి అయిపోతుంది మొత్తం జీవితం అంతా. కాబట్టి గృహారంభ అతి దుఃఖాయ విఫల, మరేమిటి చేయాలి, సర్ప పరకృతం వేష్మ ప్రవిశ్య సుఖమేధతే. సర్పం హోళ్ళు నిర్మించిన ఇంట్లో ఉండి హాయిగా ఉంటుంది, మనం కొంపలు కట్టుకుని అనాగ సట్లు పడుతున్నామని నేర్చుకున్నానయ్యా. కాబట్టి నేను ఎప్పుడు ఇంట్లో ఉండే ప్రయత్నం లేదు, ఎవరు భిక్షువు కనుక మన మాట కాదు ఇది, ఇంకా సన్యాసి చెప్తున్న కబుర్లు ఇవన్నీ. అందుకే మనం వీటిని విని మానేయకూడదు, మనకు ఉండాలి ఇల్లు. కానీ ఆయన చెబుతున్నాడు అయ్యా నువ్వు ఇలా ఎలా ఉండగలిగావు అంటే ఇదిగో ఈ లోకంలో వీటినన్నింటినీ చూసి. అందుచేత ఇది మనం చేసేటువంటిది ఇది. ఇంకా తరువాత సాలెపురుగును చూసి ఒక పాఠం నేర్చుకున్నాను. అదేమిటి, ఏకో నారాయణో దేవః. ఈ సాలెపురుగు ఒక్కటి గోడ మీదకి వచ్చింది, వచ్చినప్పుడు ఏమీ పట్టరాకుండా ఒక్క సాలెపురుగు వచ్చింది. వచ్చి మరి ఎక్కడి నుంచి వచ్చిందో, ఇంత దారం చక్కని జిగురు తీసింది, జిగురుతోటి దారాలు అల్లింది, దారాలతోటి గూడు కట్టింది, గూట్లో సాలెపురుగు కనిపించింది ఒక్క నిమిషంలో. ఇవన్నీ ఎలా వచ్చాయని చూస్తే సాలెపురుగులోనే ఉన్నాయి, ఇంతవరకు మనకు కనిపించలేదు, అదే తనలో ఉన్న జిగురుని తీసి దారాలల్లి గూడు కట్టుకుందని తెలిసింది. ఇది జగత్తు యొక్క స్వరూపం నేను గుర్తించాను. ఏకో నారాయణో దేవః, నారాయణుడు ఒక్కడే, ఆయన స్వమాయయ తన నుండి విడదీయడానికి వీలు కాకుండా తన లోపలే అణగి ఉన్నటువంటి ఈ ప్రకృతి అనే పదార్థముతోటి దీనిని సృష్టించాడు. సంహృత్య కాలకలయ, మళ్ళీ తన సంకల్పంతో మళ్ళీ వెనుకకు లాగేశాడు కల్పాంత ముందు, ఒక్కడే తప్ప రెండవ వాడు లేడు. ఇది నేను తెలుసుకున్నటువంటిది ఆ సాలెపురుగును చూసి నేర్చుకున్నటువంటి పాఠము. తరువాత ఈ దాని ఏమంటాం సీతాకోక జలుక గొంగళి పురుగు దిన తీసుకొచ్చి ఒక లోపల పెట్టి భ్రమర కీటన్యాయం అంటారు కందిరిగా, ఆ కందిరిగా గూడు కట్టి ఆ గూట్లో పురుగును పెట్టి చుమ్మని తిరుగుతూ ఉంటే ఆ లోపల ఉండేది మారుతుంది. కీట పేషస్కృతం ధ్యాయం, పేషస్ అంటే ఈ గూడు, దాని లోపల వచ్చినటువంటి జిగురు మట్టి అది తెచ్చి దాన్ని జిగురుతో అంటించి ఒక గూడులో కడుతుంది, అది దాన్ని పేషస్ అంటారు. ఆ పేషీలో బంధిస్తుంది దీనిని, బంధించి చుట్టూ తిరిగి చప్పుడు చేస్తూ ఉంటుంది. చప్పుడు చేస్తుంటే ఏమిటి కొంతసేపటికి
ఈ భయం చేత దానినే ధ్యానం చేస్తూ ఉంటే తన రూపం మారిపోయి దాని రూపం తనకు వచ్చేస్తుంది. ఈ విధంగానే పెద్దల దగ్గర ఉన్నప్పుడు వారినే భయం చేతనైనా సరే వారినే ధ్యానం చేస్తూ ఉంటే, భగవంతుడి దగ్గర భయం చేతనైనా భగవంతుడినే ధ్యానం చేస్తూ ఉంటే వారితో సమానమైనటువంటి స్థితి మనకు కలుగుతుంది అని, సతతము భగవంతుని బెంగ చేత కాని భయము చేత కాని ధ్యానం చేసినా ఆ స్వరూపం వస్తుంది అని నేను నేర్చుకున్నాను అని చెప్పి, అయ్యా అసలు మీ గురువు గారు ఎవరండి? దేహో గురువు, నాకెందుకండి గురువు, నా శరీరమే నాకు గురువు అన్నాడు. అదేమిటి రాకలిగాయండి, ఏమిటి గురువు చేశాయండి? వివేక విరక్తి హేతు, దీనిని చూస్తే నాకు అన్ని తెలివితేటలు వచ్చాయి, అన్ని అంటే అసహ్యం వేసింది. దీనిలో ఉన్న పదార్థాలను గురించి ఒక మాట ఆలోచించండి, అన్ని లోపల కప్పేసి ఉన్నాయి కానీ ఈ తొక్కనేటిదే పైన కప్పకుండా ఆ లోపల ఉన్నది కానీ బయటికి వదిలేస్తే భగవంతుడు కాకుల్ని గద్దల్ని కుక్కల్ని ఎవడాపగలడండి, ఎవడు తోలుకోగలడు అస్తవానవును? ఇది తీసి బజార్లో పెడితే ఓ అన్నీ దాని మీదే ఉంటాయి, కుక్కలు అక్కడే, కాకులు అక్కడే, ఈగలు అక్కడే. ఇప్పుడు మన మీద లోపల కప్పేశాడు భగవంతుడు, లోపల దాచేశాడు అన్ని పదార్థాలను, దీని లోపల మలం ఉంది, దీని లోపల మూత్రం ఉన్నది, దీని లోపల రక్తం ఉంది, దీని లోపల మాంసం ఉన్నది, ఇవన్నీ బయటికి తీసి పెడితే బే బే అంటా మనం, మన లోపల అవి లేవని మన ఉద్దేశం. అందుచేత ఇవన్నీ ఉన్నాయి కనుక నేను దీనిని చూసి వివేక విరక్తి హేతు, వివేకం విరక్తి కలగడానికి ఇదే శరీరమే నాకు ఉపదేశం చేసింది. తత్వాన్ని అనేన విమృశామి, దీని వల్ల నేను అసలు ఏమిటి దీని తత్వం అన్నది నాకు ఆలోచించాలని బుద్ధి పుట్టింది. తెలుసుకుంటే అరెరే ఇవన్నీ వేరు కదురా, ఇవన్నీ ఒకటే, దాని యొక్క ప్రకృతి యొక్క వికారమని తెలిసింది. అయితే లోపల ఉన్నాడు ఉన్నాడు మా స్వామి చెప్పారే షీ ఇట్టు ఏమన్నాను కదా, షీ హీ అంటారు ఇట్టు అంటారని, అలాగే ఇది పైది పైది, ఇది నాది కాదు, ఇది పారక్యం, నేను లోపల ఉన్నవాణ్ణి వేరు, కాబట్టి ఈ శరీరం శరీరం నేను నేనంటున్నానే కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని తెలుసుకుందికి నాకు ఈ శరీరమే ఉపదేశం తెలిసింది. ఎంత కష్టపడండి, ఐదుగురు పిల్లల్ని పెళ్ళి ఆయన భర్త లాంటి వాళ్ళంట మనం అందరం, ఐదుగురు భార్యలట. ఈ ఐదుగురు భార్యలో ఒక ఆవిడేమో బజార్కి రమ్మంటుంది, మరో ఆవిడేమో దేవాలయానికి రమ్మంటుంది, మరొకటి ఆమె సినిమాకి రమ్మంటుంది, మరొకడేమో పానపాత్ర దగ్గరికి రమ్మంటుంది, ఇలాగే ఐదుగురు ఐదు వైపులు ఆగుతారట. ఇలాగున్నారు మన నాలుక ఒకటి, ముక్కు ఒకటి, చెవు ఒకటి, చర్మం ఒకటి, అలాగే మన కన్ను ఒకటి. కన్ను పద పద సినిమా చూద్దామంటుంది, చెవి పద పద సంగీతం పాడుతుంది, అలా రేడియో దగ్గర కూర్చుందా ఉంటుంది, నాలుగో పదవా కిచెన్లోకి మంచి వాళ్ళు డిష్ చేసేది తిందా ఉంటుంది, అది ఇదేమో రా కాగలించుకుందా ఉంటుంది చర్మం, ముఖ్యమో అది అబ్బా గులాబీ పువ్వు ఎంత బాగుంది, సంపంగి పువ్వు ఎంత వాసన చూడమంటుంది అది. ఇప్పుడు జిఫా ఏకత, అలాగే శిశున అన్యత్ర, త్వక్ ఉదరం శ్రవణం కుతశ్చిత్ ఘ్రాణ అన్యత్ర, ఇలా చేస్తుంటే ఎలా ఉంది వీడి బతుకు? బహ్య సపత్ని గేహపతిం లునంతి, అనేక మంది సవతులు కలిసి ఆ యజమాని ఇటు అటు అటు ఇటు పీకేసినట్టు లాగేస్తారట. దీనికి మరో దృష్టాంతం ఇచ్చారు, ఐదుగురు కలిసి ఒక కూలివాణ్ణి మాట్లాడుకున్నారట, ఐదుగురు ఐదు వీధులు వెళ్ళారట, వాడు పట్టుకున్నాడు కూలివాడు ఐదుగురు సామాన్లు పట్టుకున్నాడు, అయి మా ఇంటికి ముందురా అంటాడు వీడు, మా ఇంటికి ముందు వచ్చాడు మధ్యలో కామన్ ప్లేస్కి వచ్చాడు సెంటర్కి, ఐదుగురు లాగుతారట. ఈ ఐదుగురు లాగితే ఒకని మీద ఐదుగురు బరువులు ఉంచిన వాడు వాడి బతుకెంతో, ఆ కూలివాడి బతుకెంతో, మన బతుకు అలా ఉందిట. మన మీద ఐదు మూటలు మోపారు వీడు, ఎవరి ఇంద్రియములన్నీ ఈ మోసిన మూటలు మోయడానికి ఒప్పుకున్నాం మనం, మోస్తే ఏమిటి చేస్తాయి వాటి ఇష్టం, నువ్వు వాటి కూలికి ఒప్పుకున్నావు ఎప్పుడప్పుడు, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాలి. అందుచేత అలాగుంది మన బతుకు, ఒక దాసుడు లాగున్నదన్నారు. అందుచేత ఈ విధముగా నా శరీరాన్ని చూసి నేను చాలా తెలుసుకున్నది ఏంటంటే, దుర్లభమైనది మనుష్య జన్మ. ఈ మనుష్య జన్మ మనకి పరమ ప్రయోజనమును కలిగించేది ఈ శరీరము. ఇట్లాంటి దానిలో ఉండి కూడా తాను భగవంతుని ఎందు రమించడానికి తగిన యోగ్యత కలిగి ఉండి కూడా ఎవడు శీఘ్రముగా ప్రయత్నించడో వాడు వెంటనే మృత్యువులు వాత పడతాడు. అందుచేత ప్రయత్నించాలి అని నేను తెలుసుకున్నాను అని ఆ అవధూత అనేటువంటి ఆయన యదువుకి చెప్పినటువంటి పాఠం. ఇది అయిపోయిన తర్వాత స్వామి అంతే కదయ్యా, లోకంలో ఉండేటువంటి వారు ఎప్పుడు కూడా యమ నియమములను వాటినన్నింటినీ పాటిస్తూ ఉండాలి, సర్వ పదార్థములను నేనుగా చూసి భావించాలి, తన లోపల ఉన్న భగవాను తనకంటే వేరుగా గుర్తించాలి, ఆయనకు తాను సంబంధించిన వాడుగా తెలుసుకోవాలి, తాను వాని కొరకే ప్రవర్తిస్తున్నానని తెలుసుకోవాలి అని ఈ విధముగా ఈయనకి పరిపూర్ణమైనటువంటి తత్వముల యొక్క స్థితి అంతా చెప్పాడు. చెప్పిన తరువాత బుద్ధవుడు మళ్ళీ ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, మధ్య అడుగుతూ ఉంటాడు, స్వామి నీకు జీవుడికి తేడా ఏమిటో చెప్పన్నాడు. పరమాత్మ జీవాత్మ అంటారే ఏమిటి, ఇద్దరేమిటి, ఇద్దరికి తేడా ఏమిటి అంటే, బంధంలో ఉన్నవాడు జీవాత్మ, బంధం ఎప్పుడూ లేకుండా ఉన్నవాడు పరమాత్మ, అంతే తేడా అన్నాడు ఆయన. ఎప్పుడు శరీరంలో బంధింపబడతాడు, ఇందులో ఉంటాడు, వదలబడతాడు వీడు. ఎప్పుడు శరీరంలో ఉన్నా బంధింపబడడు, శరీరం నుంచి విడిచినా బంధింపబడేవాడో వాడు నిత్యముక్తుడు పరమాత్మ, బద్ధుడు జీవాత్మ. ఇదే అంటే మరి వీడికి వీడికి వీడు కూడా భగవంతుని లాంటి స్వరూపము గలవాడే, వీడికి కూడా ఈ శరీరముతో ఉండే సంబంధము లేదు, కానీ అజ్ఞానం చేత శరీరముతో సంబంధము కలుగుతుంది, ఆ అజ్ఞానం అనేది నా యొక్క సంకల్పం చేత వాడికి తగులుకుంటుంది, నేనెందుకు వాడి మీద ద్వేషం చేత కాదు,
వాడి యొక్క కర్మని బట్టి వాడికి ఆ విద్య యొక్క సంబంధమును కలిగిస్తాను. విద్య అనేటువంటి దాని సంబంధము చేత వాడికి బంధం వస్తుంది. మళ్ళీ నన్నే ధ్యానించడం వల్ల నేనే విద్యనిస్తాను, జ్ఞానమిస్తాను, దాని వలన విడిపోతాడు. అయితే స్వామి నువ్వే ఇచ్చేటప్పుడు ఎందుకు చేయాలాగు, ఎందుకు ఇవ్వాలి బంధం అంటే వాడి కర్మని బట్టి. కర్మను పోగొట్టలేవా అంటే కర్మ అనేది వాడు అనుభవిస్తే కానీ తీరడానికి వీలు కాదు. కాబట్టి కర్మ వాడు చేసినది వాడు అనుభవించాలి. దానిని అనుభవించడానికి తగినటువంటిది ఏ శరీరమో తెలుసుకుని, ఏ శరీరముతో వాడు అనుభవించి ఆ కర్మను తొలగించుకుని నన్ను పొందుతాడో అట్టి శరీరాన్ని వాడికి నేను ఇస్తూ ఉంటాను. నేను వాడి శరీరంలో నేను ఉంటాను. కానీ ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉంటాయి. ఆ రెండు పక్షులు ఒక రావి చెట్టు మీద ఉన్నాయి. అందులో ఒక పక్షేమో ఎప్పుడు ఆ పళ్ళు తింటూ ఉంటుంది, ఎప్పుడు శోకంతో మోహంతో ఉంటుంది. మరొక పక్షి ఆ చెట్టు మీదే ఉంటుంది, ఏమి పండు తినదు, ఎప్పుడు తాను ప్రకాశిస్తూ ఉంటుంది అని ఉపనిషత్తులలో ఒక కథ ఉన్నది. అదే శ్లోకం రాసి భగవంతుడు ఎప్పుడు ఈ శరీరంలో వాడు ఉన్నప్పటికీ భగవాను అనేవాడు ఎప్పుడు ప్రకాశంగా ఉంటాడు, జీవుడు అనేవాడు ఇదే శరీరంలో ఉండి ఈ రావి చెట్టు యొక్క పళ్ళు తిని ఏడుస్తూ ఉంటాడు. మన శరీరానికి అశ్వత్థమని పేరు, పిప్పలమని పేరు. అశ్వత్థం అంటే రావి, రావి అంటే శ్వహ అంటే రేపు, స్థ అంటే ఉండేది, శ్వత్థం అంటే రేపు ఉండేది, అశ్వత్థం అంటే రేపు ఉండనిది. ఇవాళ ఉన్న శరీరం రేపు ఉంటుందో ఉండదో మనకి నమ్మకం లేదు, కాబట్టి ఇది నిలకడలేనిది కనుక దీని పేరు అశ్వత్థము. ఈ అశ్వత్థములో జీవుడని ఒక పక్షి, పరమాత్మని ఒక పక్షి, రెండు పక్షులు ఉంటాయి. ఇవి రెండు సమానమైనటువంటి జ్ఞానానందాది గుణములు కలవే, కాబట్టి రెండు స్నేహితులే, ఎప్పుడు విడవకుండా కలిసి ఉండేవే. వాటికి రెండిటికి రెక్కలున్నాయి, రెండిటికి కూడా సమానముగా కలిసి ఉండేటువంటి అంతటా వ్యాపించేటువంటి శక్తి ఉన్నది. దీనికి ధర్మభూత జ్ఞానం చేత వ్యాపిస్తుంది, అది ధర్మభూత జ్ఞానం చేత వ్యాపిస్తుంది. ఈ విధముగా వీరిద్దరు ఒకేలాంటి వారు కానీ ఇద్దరి లోపల ఆయనకున్న తేడా అది. ఇంకా తరువాత ఎప్పుడే తన లోపల ఉన్న ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటాడో అట్టివాడు ఎలాగుండాలి అంటే, మనస్సులో ఉండేటువంటి వాటికి సంకల్పములు అంటాం. సంకల్పం అనే మాటకు అర్థం ఏమిటి అంటే, కల్ప అంటే కలపడం అంటామి తెలుగులో, ఇది సంస్కృతం నుంచి వచ్చింది. కలపడాలు కొట్టివేతలు అని మనకి చిన్నప్పుడు చెప్తున్నారే, కల్ప అంటే కలిపేయడం, రెండు రెండు నాలుగు, ఇది కలపడం. ఈ కలపడం లాంటిది మనం కలిపేస్తున్నాం. ఏమిటి కలిపేస్తున్నాం? దేహంతో ఆత్మని కలుపుతున్నాం. కాబట్టి దీనికి సంకల్పం. సమ్ అంటే ఒకటిగా, కల్ప అంటే కలిసి చేర్చుట. కాబట్టి ఒకటిగా చేర్చుటకు సంకల్పం అని పేరు. అహంకరిష్యే వేలు ముంచు అన్నారు స్వామి. సరే ముంచేశాం. ఏమిటి ముంచేశావు? వేలు. ఈ ముంచిన వేలు శరీరమా నేనా? అంటే నేను అహంకరిష్యే అంటున్నాను. అహం అంటే శరీరము కాదు, శరీరము కంటే వేరైన నేను చేస్తున్నానని చేయాలి. కాబట్టి అందుకోసమనే భగవంతుని యొక్క శరీరమైన నేను, భగవంతుని యొక్క పనిముట్టునైన నేను, భగవంతుని ఆజ్ఞ చేత, భగవంతుని ప్రీతి కొరకు భగవానుడు భగవాను పనిని చేయించుకుంటున్నాడు అని సంకల్పం చేయమన్నారు మన వారు. చేస్తున్నాను అని సంకల్పం చెయ్యొద్దన్నారు. చేస్తున్నానంటే అబ్బాయి శరీరం కానీ నువ్వనుకోకూడదు. మరి చేసేది శరీరం కానీ నువ్వు కాదు కనుక ఎప్పుడు సంకల్పం చేసినా ఏమని చెయ్యాలిట? భగవానుడు భగవాను పనిని, భగవాను ప్రీతి కొరకు భగవాను పనిముట్టైన నా చేత చేయించుకుంటున్నాడు, ఇది సంకల్పం. కాబట్టి భగవత భగవానేవా, భగవత కర్మ, భగవద్ ఆజ్ఞేయ, ఆయనే భగవత్ ప్రీత్యర్థం, ఇదం కర్మ కారయతి అని సంకల్పం చేయి కానీ కరిష్యే అని చేయొద్దన్నారు. ఈ విధముగా ఉంటే తన శరీరములో ఉండి కూడా తాను వేరుగా ఉన్నట్టు తాను కానీ ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు కలలో ఉన్నటువంటి వాడికి కలలో ఉండేటువంటి వస్తువులన్నీ కనిపించి మేల్కన్న తర్వాత లేవురా అని ఎలా తెలుస్తుందో, అలాగే మనం ఈ శరీరమే నేననుకొని కలిపి అదే కళ. ఈ కళ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఈ శరీరమే నేనని, వాడు వేరు వీడు వేరు, వీడు బ్రాహ్మణుడు వీడు క్షత్రియుడు అనేటువంటి భేదము కలుగుతుంది. కళ నుంచి లేచి అంటే నేను ఈ శరీరము కాదు నేను వేరని తెలుస్తుందో, అంటే సంకల్పము తొలగుతుందో, అప్పుడు వెంటనే వాడు చేసేటువంటి పనిని చెయ్యడు కనుక సర్వారంభ పరిత్యాగి. సంకల్పము కామము ఈ రెండు మనకి శత్రువులు. అంతేత కామ సంకల్ప వర్జిత అంటూ ఉంటాడు భగవద్గీతలో. సంకల్పం అంటే శరీరముతో తాను ఒకటి అనుకోవడం, కామము అంటే దీని కొరకు తాను ఒకటి పొందాలి అని కోరడం. కాబట్టి సంకల్పము కామము అని రెండింటికి అర్థం ఒకటి కాదు. సంకల్పం అంటే శరీరముతో తానేకమై శరీరము చేసే పనులన్నీ తానే చేస్తున్నాను అనుకోవడం. కామం అంటే శరీరమునకు కావలసినటువంటి వారిని, తనకేమీ కోరికలు లేవు, తన పొందక్కర్లేదు, కానీ శరీరం కొరకు కావలసిన వాటిని తన కొరకు కావాలనుకుంటాడు, దాని పేరు కామం. ఈ రెండు తగ్గాలి. తగ్గితే మేల్కన్న వాడు ఎలాగైతే కళలో ఉన్న వస్తువులు లేవని తెలుసుకుంటాడో, అలాగే ఇంతసేపు మనమందరం వేరు వేరు అనుకుంటున్నటువంటి వారంతా వేరు కాదు అని తెలుస్తుంది అని చెప్పి, ఇది తెలిసిన తర్వాత ఎలాగుండాలి, ఎవరిని కూడా నా స్తువీత నా నిందేత ఎవరిని పొగడకూడదు, అలాగని దూషించకూడదు. తన మామూలుగా వదతో గుణదోషాభ్యాం ఏమండి ఏమి నష్టం అంటే, ఒకటి గుణము కానీ ఒకటి దోషము కానీ చెబితే విడవడానికోసమని ఒక దోషమును చెప్పి తెలుసుకున్నా, వారి యొక్క మంచిని తెలుసుకున్నా, దాని ఎందు వాడి మనస్సు సంగమవుతూ లగ్నమవుతుంది. కాబట్టి చెడా చెప్పకు మంచి చెప్పకు,
వాడు మామూలుగా ఉదాసీనంగా వారిని చూస్తూ ఉండాలి. నా కురియాత్, నా వదేత్, నా ధ్యాయేత్, సాధు అసాధువా, మంచి కానీ చెడు కాని, వారు మంచి చెయ్యకూడదు, పలకకూడదు, ఆచరించకూడదు, ధ్యానించకూడదు. అందుచేత ఈ మూడు స్థితులలో ఉండాలి. ఎవడైతే కేవలం భగవంతుడు శాస్త్రాలు చదివేమండి, ఇప్పుడు మా లాంటి పండితులు ఉన్నాం, మాకు శాస్త్రాలు చదివేమండి, ఉపనిషత్తులు వచ్చునండి, బ్రహ్మసూత్రాలు వచ్చునండి, ఓ అన్నీ వచ్చును, కానీ అయాతమరే చూశారా ఏమైనా భగవతత్వాన్ని అనుభవించారంటే ఏమంటుంది, మాకు తెలుసిన శాస్త్రాలు కానీ అనుభవం ఉండదు. అలాంటి వాడి చదువు వ్యర్థం. ఆంచి ఏదో జెర్సీ ఆవు మేపేశాడు బోరడు ఖర్చు పెట్టి, అంతెత్త ఆవుని దీంట్లో ఇన్ని పాలిస్తాడు, పాలు ఇవ్వదండి అంటే ఎంత ఉపయోగమో. నువ్వు ఇంత చదువు చదువుకొని నీకు లోపల ఏమి భగవద్ అనుభవం లేదంటే, శబ్ద బ్రహ్మణి నిష్ణాత నా నిష్ణాయాత్ పరేయది శ్రమ, వాడి కేవలం శ్రమే మిగులు. అందుచేత ఇవి ఇవి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకున్నారు. పాలివ్వని ఆవుని మేపకు, పతివ్రత కాని భార్యని పోషించకు, ఒకటి దగ్గర బతకడమే తన పని, ఒకటి దగ్గర బతకడమే తన పని, ఒకటికే వశపడి తన సేవ చేయడానికే ఉపయోగించే శరీరాన్ని పోషించకు, చెడు పిల్లలని పనికిరాని పిల్లలని కానీ భార్యని ఉపయోగించకు, డబ్బున్నది అంటే ఒక యోగ్యమైనటువంటి కర్మకి కానీ, ఒక యోగ్యమైన పెద్దలకి కానీ, దైవానికి కానీ ఉపయోగించకుండా కేవలం శరీర పోషణకు దుర్వ్యయము చేసేటువంటి డబ్బులు నీవు ఆదరించకు, అలాగే భగవంతుని గురించి పలకినటువంటి వాక్కుని లేకపోవడం అంతకంటే ఉత్తమము అని ఈ విధముగా చెప్పి, అయా ఇప్పుడు భగవంతుని కొరకు భగవత్ కార్యములను చేయడానికి శరీరాన్ని ఉపయోగించాలి అని చెప్పారు. అయిన తరువాత గుణములను దోషములను తెలుసుకుని, తరువాత ధర్మాన్ సర్వాన్ పరిత్యజ్య, లోకంలో భగవంతుని పొందడానికి ఉపాయములు ఏవి అని మనకు చెప్పారో ఆ ఉపాయములన్నిటినీ విడిచిపెట్టే ఉపాయములు కావని, కేవలం భగవానుడే ఉపాయమని మనము తెలుసుకుని ఉండాలి. దానికి ఏమి చెయ్యాలి అంటే, భగవంతుని ఎందు భక్తి కలగడానికి మత్ కథాశ్రవణే శ్రద్ధ, భగవత్ కథలు వినడం అందు శ్రద్ధ ఉండాలి. రెండవది భగవంతుని మనసు లోపల సంతతము జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి. తనకి సమస్తమైనటువంటిది వస్తువులని కూడా తాను సంపాదించి భగవంతుని సేవకు వినియోగించాలి, తాను భగవంతుని సేవ చేయడానికే అని గుర్తించాలి. భగవంతుని అవతారములను గురించి, భగవంతుని లీలను గురించి సంతతము చెప్పుకుంటూ ఉండాలి. ఎవరైనా కానీ పెద్దలు చెబితే విని ఆనందించాలి. పండగలలోనూ అప్పుడు ఎప్పుడు భగవత్ కథలను వినడం, భగవత్ కార్యములు చేయడానికి సిద్ధపడాలి. తీర్థయాత్రలు చేయడానికి సిద్ధపడాలి. దేవతలకు ఆరాధన చేస్తూ ఉండాలి. వార్షిక పర్వసు అంటే సంవత్సరానికి వచ్చే పండుగలు ఉన్నాయి, కృష్ణాష్టమి, శ్రీరామనవమి మొదలైన పండుగలలో ఆ ఉత్సవాలు చేసి ఆనాడు స్వామికి ఆరాధన, ఇది మనకి శివరాత్రి, ఏదో మరొక వినాయక చవితి వస్తే ఎందుకండి చేయడం, వీటి వల్ల దండగా అనుకోకుండా చెయ్యాలి. ప్రధానమైనటువంటిది అర్చామూర్తిని ఇంటిలో ఉంచుకొని ఆరాధన చెయ్యాలి. అర్చామూర్తి అంటే ఒక బొమ్మ ఒక పటమో పెట్టుకొని దానికి ఆరాధన చేయడం నేర్చుకోవాలి. తాంత్రిక దీక్ష అంటే మన స్వామి ఇవాళ ఇస్తున్నారే, దీనికి తాంత్రిక దీక్ష అని పేరు. అంటే పంచ సంస్కారములను ఇప్పుడు చేస్తారు స్వామి, ఇప్పుడు అక్కడ వెళ్ళిన వారికి సమాశ్రయం అంటున్నారు, అంటే దాని పేరు నీకు భగవద్ ఆరాధనకి యోగ్యత కలిగిస్తారు. అట్లా నీవు భగవంతుని సేవించాలి అంటే ఆ దీక్షను పొందాలి. ఈ విధమైనటువంటివి చేస్తూ ఎక్కడైనా సరే పెద్ద భగవద్ దేవాలయంలో కానీ, భగవద్భక్తుల సన్నిధిలో కానీ, వారి భగవద్ ఆలయమును తొడవడం కానీ, భగవదాన్ని ఇదిగో రాత్రి ఎవరో ఇదంతా శుభ్రంగా తుడిచి కలాపి జల్లి దీని మీద ముగ్గులు పెట్టి అలంకరించారు, ఇది మన శరీరం ఉన్నందుకు చేయవలసిన పని. అలాగే ప్రతివారు నా అంత వాణ్ణి లేను అనుకోకూడదు. ఒకలాగుండి ఒకలా లోకాన్ని మోసం చేయడానికి ప్రవర్తన చేయకూడదు, మనకి నిజంగా భక్తి ఉండదు. కానీ వెళ్ళకపోతే లోకం ఏమనుకుంటారు అని వెళ్ళి అక్కడ కూర్చొని పెద్ద బుట్లు పెట్టుకొని మెళ్ళో పూసలు తాళం వేసుకొని కూర్చొని నేను భక్తుడిని అన్నట్టుగా నటించకూడదు, దాని పేరు దంభం అంటారు. ఎవరైనా మనకు ఒక ఉపకారం చేస్తే, భగవానుడు ఒక ఉపకారం చేస్తే, స్వామి ఎంత ఉపకారం చేసేవయ్యా, శరీరాన్ని ఇచ్చావు, యోగ్యమైన బుద్ధినిచ్చావు, నా చేత మాట్లాడిస్తున్నావని సంతోషించాలి. అట్లాగే ఎవరికైనా సరే స్వామి సన్నిధిలోకి వెళ్ళి ఒక దీపం పెట్టడం కూడా మనకి మహత్తరమైనటువంటి లాభమేని భావించాలి. అందుచేత మనం ఆరాధించేది ఎక్కడెక్కడా, సూర్యుని చూసి నమస్కరించాలి, అగ్నిని చూసి నమస్కరించాలి, బ్రాహ్మణుని చూసి నమస్కరించాలి, గోవులకు నమస్కరించాలి, విష్ణుభక్తులకు నమస్కరించాలి, ఆకాశాన్ని, వాయువుని, జలాన్ని, భూమిని నమస్కరించాలి. ఇవి మనం పూజించవలసిన స్థానాలు. వీటిని సేవించడం అనేటువంటిది మనకి సూర్యుడు కనిపిస్తాడు, ఆయన్ని గాయత్రి మంత్రము కానీ ఏదైనా ఒక ప్రార్థన శ్లోకముతో చెయ్యి. అగ్నిహోత్రాన్ని హవిస్ అంటే నెయ్యి కానీ పాయసం కానీ హోమం చేసి ఆరాధించు. బ్రాహ్మణుణ్ణి ఆయనకు ఆతిథ్యము చేత ఏదో సమర్పించి వారిని ఆరాధించు. భగవంతుని మన హృదయము లోపల ధ్యానము చేయి. వాయువుని సాక్షాత్ భగవానుడైనా ఆయన లేకపోతే నేను ఉంటానా అని వాయువుని బ్రహ్మముగా ఆరాధించు. స్థండిలం అంటే ఇప్పుడు అరుగు మీద వేసారేవో పెద్ద బొమ్మలాగు, అది విశ్వమంతా తీసుకొచ్చి దాని లోపల నిర్మాణం చూపించారు. దానిలో మధ్యన అష్టాక్షరి మహామంత్రం యొక్క చిన్న మధ్యలో పెట్టారు బొడ్డులాగు. ఆ బొడ్డులో మధ్యలో నారాయణుడు ఉన్నాడు, అది ఒక తామర పువ్వు మొత్తం ఆకారం చేశారు. ఆ తామర పువ్వుకి చుట్టూ ఒక చక్రం వేశారు, ఆ చక్రానికి చుట్టూ కొన్ని లోకాలు వేశారు. అంటే మొత్తం విశ్వమంతా
నారాయణుడు మధ్య నుండి ఆ నారాయణుడిని బొడ్డుకి చుట్టూ రేకులు అంటుకుంటే, ఈ రేకుల మీద ఉండేటువంటి దానికి చుట్టూ కాలచక్రం అనేది తిరుగుతూ ఉంటే, ఆ కాలచక్రానికి చుట్టూ కాని సర్వలోకములు ఉంటే, ఎలాగున్నదో మొత్తం సృష్టి నిర్మాణం అంతా దానిని ఆ మండలంలో పరికల్పించి అక్కడ పెట్టి దానిని ఆరాధిస్తే విశ్వమయుడైనటువంటి విశ్వాత్ముడైనటువంటి భగవాన్ యొక్క ఆరాధనమని దానిని మనకు చూపించారు. ఈ విధముగా చేస్తూ మన లోపల స్వామిని ధ్యానం చేసేటప్పుడు శంఖ చక్రములతో చతుర్భుజములతో స్వామి కూర్చొని ఉన్నట్టుగా భావించాలి. ఇట్లాంటి భక్తి యోగము కలిగి ఉండి దానికి సాధనమైన సత్సంగము కలిగి ఉండి మనుష్యుడు సుఖముగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైనది, నీవు వేదాలు చదివినా లాభం లేదు, సాంఖ్యము తెలిసినా లాభం లేదు, త్యాగము చేసినా లాభం లేదు, ధనములు ఇచ్చేసినా లాభం లేదు. ప్రధానమైన సత్పురుషుల యొక్క సంఘం ఉండాలి. సత్పురుషుల యొక్క సంఘమే మన మలములను పోగొట్టేది. రాక్షసులు సత్సంగములను తరించారు. అలాగే ఖగములు, పక్షులు కాని, మృగములు కాని, గంధర్వులు కాని, అప్సరసలు కాని, విద్యాసురులు కాని ఎవరైనా సరే ఆ వారందరూ కూడా సత్సంగం వల్ల తరించారు. వృషపర్వుడు అనేటువంటి బాణాసురుడు సత్సంగం వల్ల తరించాడు. అలాగే బలిచక్రవర్తి సత్సంగం వల్ల తరించాడు. మయుడు తరించాడు, విభీషణుడు తరించాడు, సుగ్రీవుడు తరించాడు, హనుమంతుడు తరించాడు, గజేంద్రుడు తరించాడు, జటాయు అనేటువంటి పక్షి తరించింది. కేవలముగా ధర్మవ్యాసుడు మాంసం అమ్ముకునేటువంటి వాడు సత్పురుషుడు యొక్క సహవాసం వల్ల, అలాగే కుబ్జ, వ్యాసుడు, గుహుడు, ఈ విధముగా అందరూ కూడా తరించారయ్యా. అందుచేత కేవలము వ్రతములు చేయడము, నియములు చేయడము, యోగము చేయడము, యాగము చేయడమే మానవునికి ప్రధానము కాదు, సత్పురుషుల యొక్క సహవాసం ఉండాలి. అట్లా సత్పురుషుల సహవాసము కలిగి ఉండి అట్లా భగవంతుడు చెప్పినటువంటి శాస్త్రములలో చెప్పిన కర్మలను చేస్తూ ఇది నాకు ఫలమిస్తుంది కనుక చేస్తున్నానని కానీ, ఇది చేస్తే నాకు పాపము కనుక మానేస్తున్నానని కాకుండా, భగవంతుని యొక్క ప్రీతి కోసమని ఈ పనిని నేను చేస్తున్నాను, భగవంతుని ప్రీతి కోసమని ఈ పనిని నేను చేయడం మానేస్తున్నాను అనుకో, కానీ నీకు సుఖమునిచ్చేవి దుఃఖమునిచ్చేవి ఇవి కావు. సుఖమునిచ్చేవాడు భగవానుడే, దుఃఖమును తొలగించేవాడు భగవానుడే, ఇవన్నీ వాడు చేయమన్న పనులు కనుక చేస్తున్నాననే భావంతో ఉండి ఆయనే నాకు పరమమైన శరణమని భావించి సర్వధర్మాన్ పరిత్యజ్యాన్ని ఇప్పుడు స్వామి మనకు ఉపదేశించారే. ఇవాళ మనం ఎంత అదృష్టవంతులం అంటే స్వామి నోటితోడు ఒక మంత్రాన్ని ఉపదేశం పొందాం. సర్వధర్మాన్ పరిత్యజ్య అనే శ్లోకాన్ని స్వామి మన చేత చెప్పించారు, మనం చెప్పాం. ఆ విధముగా తాను దేని ఎందు ఇది నాకు సుఖమునకు ఉపాయము అని కానీ, ఇది నా దుఃఖమును తొలగించడానికి ఉపాయమని కానీ భావించకూడదు అని స్వామి ఉపదేశించారు ఉద్ధవులకి. అయ్యా, లోకంలో మనకు మన శ్రేయస్సును సంపాదించాలి అంటే అనేక మంది అనేకమైనటువంటి శ్రేయస్సు, ఇది చెయ్యండియా ఇది మీకు మేలు, ఇది చెయ్యండి ఇది మీకు మేలు అంటూ ఉంటారు కదా. ఏమిటో ఇందరూ ఇన్ని రకాలుగా చెప్తారు. ఏమిటండి, ఒకరేమో ధ్యానం చేయమంటారు, ఒకరేమో భజన చేయమంటారు, ఒకరేమో పూజ చేయమంటారు. ఏమిటి చేయాలి అంటే, నాయన ధర్మం మీకే. కొంతమంది ధర్మం మంచిదంటారు, కొంతమంది అయ్యా ఏదైనా దానాలు ధర్మాలు చేసి కీర్తి సంపాదించడం మంచిదంటారు, కొంతమంది సత్యం మంచిదంటారు, కొంతమంది ఐశ్వర్యం మంచిదంటారు, కొంతమంది త్యాగం మంచిదంటారు. ఇట్లాగే రకరకాలు ఉన్నాయి కదా. దీనిలో ఏది మాకు శ్రేయస్సో చెప్పమన్నాడు. చెప్పమంటే స్వామి చెబుతున్నాడు, అయ్యా అకించనస్య దాంతస్య శాంతస్య సమచేతసః. అకించనస్య, నేను సుఖమును పొందడానికి నా దగ్గర ఒక సాధనం ఉన్నది అనే భావన లేనివాడు. దాంతస్య, తన ఇంద్రియములు ఎలా లాక్కుపోతుంటే అలా నడవనివాడు. శాంతస్య, తన మనస్సు ఎలా లాగితే అలా వెళ్ళనివాడు. అన్నిటి ఎందు సమానమైన మనస్సు గలవాడు. స్వామి స్వామి అని స్వామిని ధ్యానిస్తే, స్వామి జ్ఞాపకం వస్తే చాలు, మనసు లోపల ఒక సంతోషముగా ఉన్నవాడు ఎవడుంటాడో వాడికి అన్ని సుఖాలే, జీవితం అంతా వాడికి సుఖమే. ఇంతే తప్ప సుఖమునకు ఇది సాధనం అనేది లేదు, నేనే సాధనము. పరమేష్ఠి అంటే బ్రహ్మలోకము సుఖకరము కాదు, ఇంద్రలోకము సుఖకరము కాదు. లేదయా నీకు లోకంలో సార్వభౌమ పదవి ఇస్తాం లేదు, పాతాళాధిపత్యం ఇస్తాం కాదు, యోగ సిద్ధులు ఇస్తాం కాదు, జన్మ లేకుండా అని చేస్తాం కాదు. కాబట్టి భగవంతుని ఎందు భక్తితో మనసు నిలిపినటువంటి వాడు, నాకు ఏది అక్కర్లేదు స్వామి, ఏమయ్యా కావాలా నీకు, బ్రహ్మలోకం ఇస్తాం ఇంద్రలోకం ఇస్తామంటే నాకు అక్కర్లేదు, మరేమిటి కావాలి స్వామి, నీవే కావాలి అని కోరుతాడు. అది నీవే కావాలి అని కోరేవాడు ఎవడో అట్టి వానికి ఈ లోకములన్నీ దుఃఖములు, భగవంతుడు ఒక్కడే సుఖము. నేను ఎప్పుడు కూడా ఎప్పుడు మా అన్నగారు నాతోటే ఉంటాడు బలరాముడు, ఆయన్ని కూడా నేను అంత పెద్ద అంత గౌరవంగా చూడటం, నన్ను వదలకుండా ఉంటుంది మా ఆవిడ లక్ష్మి, ఆవిడని కూడా నేను అంత గౌరవంగా చూడటం. ఆయన మరెవరిని అయ్యా చూస్తావు, నువ్వెవరిని ఎప్పుడు అనుసరించి ఉంటావు అంటే, ఎవరిని అనుసరిస్తే అందరి యొక్క పాపములు వారి పాదపరాగముల చేత పెరుగుతాయో, ఎవరు నాది అనేది ఒకటి ఉన్నదనే భావన లేకుండా ఉంటారో, ఎవరు కేవలముగా సమస్తమైన జీవుల యందు వాత్సల్యం కలిగి ఉంటారో, తమకు ఏది లభిస్తే దానితోటే సంతృష్టి చెంది కోరికలకి వశపడరో, అట్లాంటి మహాపురుషులు ఎవరైతే ఉంటారో
వారి విషయములో నేనంత అనుకూలముగా ఉన్నట్టుగా మరొకరి విషయంలో ఎవరి విషయంలో నేను ఉండను. అన్నిటికంటే గొప్పది భక్తి. భక్తి లేనివాడు బ్రతికి ఉన్న శవం. కాబట్టి భక్తి అనేది మనిషి లోపల భగవంతుని ఎందు లేకపోతే భగవానుడు సంతోషించడు. భగవానుడు అనుగ్రహించకపోతే నీ లోపల ఉన్న ఆత్మ ఉన్నప్పటికీ లేనట్టే లెక్క. అటుది లేని నాడు ఈ శరీరము శవమవుతుంది. కాబట్టి భక్తి లేనివాడు శవముతో సమానము. వాడి జాతి ప్రధానము కాదు. వాడి చండాలుడు కావచ్చు, హరిజనుడు కావచ్చు, ఎవరు కానీ లోపల కాని భగవంతుని ఎందు ప్రేమ ఉన్నదా వాడిని అది పవిత్రం చేస్తుంది. ధర్మము అంటే తాను ఆచరించవలసిన పనులన్నింటినీ భగవంతుని యొక్క సేవగా చేయుట, సత్యము సర్వభూతములకు మేలుకోరుట, దయా ఒకరికి ఏదైనా ఆపద కలిగితే మనసు లోపల అయ్యో అని బాధపడుట, విద్య అంటే అన్నిటి లోపల భగవంతుడే వ్యాపించి ఉన్నాడని గుర్తించుట, తపస్సు తన సుఖములనే తాను కోరి ఇంకా భోగములను అనుభవించాలనేటువంటి కోరిక తగ్గుట, ఇవి ఉండి ఎవడైతే నన్ను ప్రేమిస్తాడో అట్టివాడు లోకమునంతనుంటాడు. ఒక్కసారి భగవంతుని తలుచుకుంటే ఒళ్ళు గగుర్పడవకపోతే ఎందుకు వాడి బ్రతుకు? ఒకసారి భగవంతుని తలుచుకుంటే నేత్రముల వెంబడి ఆనంద బాష్పములు రాకపోతే అరేరే ఏమి లాభం? కాబట్టి ఎన్ని చేసినా నీ మనసు పవిత్రం కాదు భక్తి చేత తప్ప. మన లోపల అంటిన మాలిన్యములు ఎన్నో ఉన్నాయి. కొన్ని కోట్ల జన్మల నుంచి సంపాదించినటువంటి పాప రాశి అంతా మనసులో పూసుకుని ఉన్నది. అది పోవాలి అంటే ఒక భగవంతుని కాని మనసు లోపల నీవు పెట్టుకుని ధ్యానిస్తే ఆ పాపములన్నీ పోతాయి. అందుచేత మనస్సు ఒక్కసారి ద్రవించాలి భగవంతుని తలుచుకునేసరికి. మన పిల్లల్ని తలుచుకుంటే, ప్రేమ ఉన్న పిల్లల్ని తలుచుకుంటే, ప్రేమించిన వారిని తలుచుకుంటే, మనసు లోపల వారిని తలుచుకోగానే ఒకసారి ఏదో చెప్పలేకుండా మనసు ఏమిటో అవుతుంది. ఆ ఏమిటో అవడానికే ద్రవించడం అంటారు. ఏమిటైందండి అంటే ద్రవించడం అంటే ఏమిటి కరుగుతుంది, కరగడం ఏమిటి అంటే మనసు కరిగిందో లేదో కన్ను చూస్తే తెలుస్తుంది. కన్నులోంచి ఆ లోపల కరిగిన నీరు వస్తుంది. అట్లా కరగని వాడికి కంటిలోంచి నీరు రాదు. ఆ మనసు కరిగితే ఆ నీరు అడ్డుపడితే మాట రాదు. కాబట్టి ఆ మనసు కరిగిన వాడికి మా కంఠము గద్గదమవుతుంది. మనం ఎన్నాళ్ళకో చూడక చూడక మన పిల్లడు కనిపిస్తే మాట రాదు, కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి, ఏమనాలో తెలియదు. ఆ స్థితిని మనం లోకములో మన బంధువులని మనం ప్రేమించిన వారిని చూస్తే అనుభవిస్తున్నామే. ఇట్లా మనల్ని ఎప్పుడు వదలకుండా మన జన్మకి కారణమై మన వెనుక నుండి మనను రక్షిస్తూ మన లోపల ఉండి మనను నడిపిస్తూ మనకి సర్వ పదార్థములను మనకి ఆయనే ఉండి ప్రసాదిస్తూ సూర్యుల్లో నుండి వెలుగునిప్పిస్తూ చంద్రుల్లో ఉండి చల్లదనాన్ని ఇప్పిస్తూ రక్షిస్తున్నటువంటి భగవానుడు ఒకడు ఉన్నాడని ఆయనని తెలుసుకుని ప్రేమిస్తే హృదయం ద్రవించదా, కంఠము గద్గదము కాదా, శరీరము పులకలెత్తదా? వాడు ఎట్లాగుంటాడు? ఒకసారి పిచ్చెత్తి గానం చేస్తాడు, ఎగిరి గంతులేస్తాడు. అట్లా ఎగిరి గంతులేయని వాడు బతుకెందుకయ్యా ఈ లోకంలో? ఎలాగైతే బంగారానికి మలినం పడితే అగ్నిహోత్రములో వేస్తే విడిచిపెట్టేస్తుంది, మన మనసుకి మలినం పడితే ఎట్లా పోతుంది? భగవంతునితో చేరిస్తే మనసుకు పట్టిన మాలిన్యం పోతుంది. అందుచేత మనసు లోపల ఇతర విషయములను ఉంచకండి. ఇతరమైన విషయములు ఏమి చేస్తాయి? వాటిని మనం అనుభవించక్కర్లేదు. వాటిని మనసు లోపల ఆలోచిస్తే చాలు. ఏదైనా ఒక తినకూడని పదార్థాన్ని మనసు లోపల తింటే బాగుండు అని కానీ అనుకుంటే అది తినాలి అనిపిస్తుంది. తినాలి అనిపించగానే మరికొంచెం ముదిరి తినకపోతే బ్రతకలేను అనిపిస్తుంది. తినకపోతే బ్రతకలేను అనిపించగానే అది లభించకపోతే ఎవరొడ్డొచ్చారో వారి మీద కోపం వస్తుంది. ఎవరి మీద కోపం వస్తుందో కోపం రాగానే వెంటనే ఈ లోపల ఉండేటువంటి బుద్ధికి ఇది మంచి ఇది చెడునే వివేకం నశిస్తుంది. అది నశించగానే వెంటనే ఆ భగవంతుని గురించి స్మరణ అడ్డుపడిపోతుంది. అడ్డుపడిపోతే బుద్ధి తరిగిపోతుంది. తరిగిపోతే ఈ మానవ జన్మలో ఉండి ఇందు నుంచి కిందకి జారి పడతాం. కాబట్టి మనిషి అనేటువంటి వాడికి ప్రధానమైన శత్రువు భగవంతుని తప్ప ఇతర విషయములను మనసు లోపల అస్తవానము తలంచడం. అందుచేత మనస్సుని భగవంతుని ఎందే నిలుపు. ముఖ్యంగా ఈ శరీరము యొక్క సుఖములలో ప్రధానమైన శత్రువు మనకి స్త్రీని పురుషుడు, పురుషుడు స్త్రీని అనుభవించవలననే కోరిక కంటే ప్రమాదమైనది ఒకటి లేదు, అది కామము. అది చాలా శత్రువు, దానిని చాలా దూరంగా ఉంచుకో. ఎప్పుడూ కూడా ఏకాంతంలో తన కూతురైనా సరే వయసు వచ్చిన తర్వాత, తన సోదరైనా సరే వయసు వచ్చిన తర్వాత, వారికి వీరికి ఆ భోగ అనుభవము యొక్క యోగ్యత ఉండి దాని రుచి ఎరిగిన వారు అన్యోన్యముగా కలిసి కూర్చొని ఉండకూడదు. అందుచేత జాయేతి ఏకాంతంలో ఉండాలి అని చెప్పప్పుడు ఎలా కూర్చోవాలి? సమహ తిన్నగా కూర్చోవాలి. వెన్నుపూస తిన్నగా నిలబెట్టాలి. ధ్యానం అంటే ఇలా వంగి కూర్చొని పడుక్కొని చేయకూడదు, తిన్నగా కూర్చోవాలి. వెన్నుపూస దగ్గర నుంచి అంటే ఈ వెన్నుపూస కింద భాగం నుంచి తిన్నగా మెడ శిరస్సు ఒకే లైన్లో వచ్చేలా పెట్టాలి. అలాగని బిగపట్టుకొని నడుము నొప్పి పెట్టేసిందండి అని మళ్ళీ పట్టుకోకు, యథాసుఖంగా కూర్చోవాలి.
అంతే తప్ప స్వాములు వారు కూర్చోమన్నారు ధ్యానానికి అండి, అబ్బా చాలా పెద్ద నొప్పి వచ్చేసింది, దానికి ట్రీట్మెంట్ 1000 రూపాయలు ఖర్చు అయిందండి, యాగానికి వస్తే అని కూర్చోకూడదు. కాబట్టి యథా సుఖం హస్త ఉత్సంగ ఆదాయ, ఇలా చేతులు రండి ఇలా పెట్టుకోండి, పెట్టుకొని స్వనాసాగ్రకృతే క్షణ, ఈ చూపు రెండు కనులు కొంచెం మూసినట్టు బిడవనట్టు ఉంచుకొని ఈ మధ్య కనుబొమల మధ్య భాగాన్ని అట్లా చూస్తున్నట్టుగా చూపు ఉంచండి. అప్పుడు ఒకసారి ప్రాణాయామములు చేయాలి. ప్రాణాయామం అంటే ముందు లోపలున్న గాలినంతని బయటికి వదిలినట్టు వదలడం, తర్వాత మళ్ళీ లోపలికి పీరవడం, పీర్చిన దానిని కొంతసేపు ఉంచడం, ఏదో ఒక అక్షరం ఓమనో మరొకటో అనుకొని ఈ ఓం ఓ 10 సార్లు అనేదాకా వదలగలమా, అలా లోపల అన్నట్టు అంటూ ఉండండి, ఊపిరి మాత్రం మళ్ళీ లోపలికి పీరవకండి, అట్లా చేయండి. మళ్ళీ అలాగే ఓం అనండి 10 మాటలు, అప్పుడు లోపలికి పీలవండి, ఓం 10 సార్లు అనేదాకా లోపల ఆపండి. ఇట్లా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే క్రమక్రమంగా మొదటినాడు 5 మాటలంటే, మరునాడు 10 అంటే, మరునాడు 15 అంటే, ఇలాగా ఒక అక్షరాన్ని ఒక మంత్రాన్ని దేన్నో ఒక దానిని రేచకమంటారు, పూరకమంటారు. లోపలున్న గాలిని బయటికి వదిలితే రేచకమంటారు, లోపలున్న పైనున్న గాలిని లోపలికి పీలిస్తే పూరకమంటారు, లోపల గాలిని వదలకుండా పీల్చకుండా ఆపితే కుంభకమంటారు. అట్లా ఉండి అప్పుడు మీరు ఏదైనా ఒక అక్షరాన్ని మీకు ఎంతసేపు శక్తి ఉంటే అంతసేపు దానిని అలాగ అనండి. దీనివలన ఏమవుతుందిట, మనసు శుద్ధి అవుతుందిట, మనస్సుకు శుద్ధి దీనివల్ల, లేకపోతే శుద్ధి అవ్వదు. ఇది కేవలంగా వ్యాయామం కాదు, మరేమిటి, మనస్సే భగవంతుణ్ణి ధ్యానించేది, మనస్సే భగవంతుణ్ణి దర్శించేది, దాని లోపల ఉన్నటువంటి మలినములు పోవాలి. మనస్సు కంటిన మాలిన్యం పోవడం ఈ గాలి వల్ల పోతుంది, ప్రాణాయామం వల్ల పోతుంది, కనుక అట్లా చేయండి. అది రోజు 3 సార్లు 10 మాటలు చేయమన్నారు. దశకృత్వ అంటే పొద్దున్న 10, మధ్యాహ్నం 10, రాత్రి 10. ఓం 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 అంటూ వదలడం, అలాగే ఓం 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 అంటూ లోపలికి పిలవడం, అలా 10 మాటలని చెయ్యండి. ఈ విధంగా చేసి అప్పుడు ఒక్కసారి అలా లోపల నిలబెట్టినప్పుడు, ఆ గాలి నిలబెట్టినప్పుడు ఒకసారి లోపల ఒక పువ్వు ఉన్నట్టు చూడండి, ఒక అరటి పువ్వు ఇలా కిందకి వేలపడుతుంది కాళ్ళతోటి. అలా అరటి పువ్వు కిందకి వేలపడ్డట్టుగా మన లోపల నుంచి ఒక పువ్వు ఇలా కిందకి వేలపడుతున్నట్టు ఉంది, ఒక నాడి, అది జ్ఞాననాడి. దాని చివరి భాగంలో ఈ జ్ఞానము కలిగినటువంటి జీవుడు ఉంటాయట, దాని చివరి భాగంలో ఒక ప్రకాశవంతమైనటువంటి స్థానంలో భగవానుడు ఉంటాయట, అది ఇలా ఊర్ధ్వముఖంగా వికసిస్తుందిట. ఆ వికసించినప్పుడు అది విడ్డట్టు భావించి దాని మధ్యలో అక్కడ అడుగున సూర్యుడు, దాని మీద చంద్రుడు, దాని మీద అగ్నిమండలం ఉన్నట్టు 3 మండలములు ఉంటాయట. ఆ అగ్నిమండలం మధ్యలో నన్ను ధ్యానం చేయమన్నాడు స్వామి. ఎలాగూ నీలమైన మూర్తి, ప్రశాంతమైన మూర్తి, చిన్న మందహాసం, పొడువైన 4 చేతులు. స్వామి రోజు మనకి చెప్తున్నారు ఎలా ధ్యానం చేయాలి, ఏమిటి ఇదంతా చూపిస్తున్నారు, చూడండి మనసు లోపల చూడండి, మనసు లోపల చూడండి, అమ్మగారికి అక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి, ఏమిటో మనకి చూడటం తెలియడం లేదు పాపం, 2 గంటలు పూజ చేయిస్తున్నారంటే ఇదిగో ఇదంతాను. ఉద్ధవుడి కృష్ణ భగవానుడు ఉపదేశించాడు, స్వామి మనకు ఆచరింపజేస్తున్నారు, స్వామి చెప్తున్నారు కదా, భాగవతం వింటున్నారు, పూజ చేస్తున్నారు, అది వినడం, ఇది చేయడం, 2 భాగవతమే, మొత్తం కథంతా దీనికోసం. అందుచేత మన మనస్సుని దాని ఎందు నిలపడానికి, ఆ నిలిపిన మూర్తిని లోపల భావించి చూడటానికి. ఈ విధంగా చేసి ఆ సర్వాంగ సుందరమైనటువంటి మూర్తిని చూసి మందహాసంతో కూడినటువంటి స్వామి ముఖమండలమందు మన మనసును నిలపాలట. చిన్న మందహాసం చేస్తూ స్వామి మన పలకరిస్తున్నట్టుగా కూర్చున్నటువంటి స్వామిని ప్రసాద సుముఖే క్షణం సుకుమారం అభిధ్యాయేత్. అప్పుడు అయిన తరువాత ఆ స్వామి అందే మనసు నిలిపి ఆయనంతా పూజాది చేసి చాలా ధ్యానం చేసిన తర్వాత మళ్ళీ స్వామిని తన లోపలే పడుకోబెట్టమంటారు. రోజు స్వామి తీసుకెళ్ళిపోండి, లోపల పడుకోబెట్టండి, పాపం వదిలేయకండి, చేయి పట్టుకోలాక్కండి, ఏమిటో ఆయన చెబుతుంటే మనకు అర్థం కావు. వారు రోజు తెలుసును కనుక ఈ బాధలు తెలుసును, కానీ మనకేమి తెలుసు, మనం పిల్లలనైతే ప్రేమగా లాగలం, కానీ లోపల కనపడిన దేవుణ్ణి ఎవడు లాగలడు, లోపల అమ్మ కనపడదు, స్వామి కనపడదు, ఏమీ కనపడదు, కన్ను మూసుకుంటే చీకటి అయిపోతుంది మనకి, విప్పితే చక్క వెలుగ్గా ఉంది, కన్ను మూసుకుంటే వెలుగ్గా ఉంటుంది వారికి, విప్పితే వెలుగ్గా ఉంటుంది మనకి. కొంతమందికి విప్పి ఒక మూర్తిని ఎదురుగా పెట్టుకుంటే దానిని భావిస్తే నిలబడుతుంది, అట్లాంటి వారు ఒక మూర్తిని పటాన్ని ఎదురుగా పెట్టుకోండి, ఈ మూర్తిని బాగా చూసి దాని మీద పాదం దగ్గర నుంచి ఇట్లాగ అమ్మ ఎడం పాదం ఇలా పక్కకి వేల వేసింది, ఇలా కుడి పాదం ముడుచుకుంది, ఇలా చేయ భయస్థం పెట్టింది, ఇలా తావర ఇవన్నీ చూసి ఆ మూర్తిని అలా కొంతసేపు చూడగా అది ఇలా కన్ను మూస్తే లోపల కనిపిస్తుందో లేదో చూసుకోండి, అప్పుడు లోపల దాన్ని నిలబెట్టండి. ఇట్లా చేస్తే మనకి ప్రతిమా అర్చనను అంతర్యామి దర్శనానికి ఉపయోగించుకోమన్నారు. ఈ ప్రతిమను ఆరాధన చేసి దాని చేత అంతర్యామిని దర్శించి మనము దానిని ఒక చోట నిలబెట్టాలి, ఒక దాని ఎందు నిలబెట్టాలి. ఒక చోట నిలబెట్టడానికి ధారణని పేరు, ఒక దాని ఎందు నిలబెట్టడానికి ధ్యానమని పేరు అనుట, ధారణ ధ్యానం. ఈ విధముగా చేసి ఆ స్వామి యొక్క విభూతినంతని ఒక్క మాట చూడాలి. వెనక భగవద్గీతలో 10వ అధ్యాయంలో అది నేనే, ఇది నేనే అని చెప్పాడు. ఇందులోనూ అలాగే ప్రారంభిస్తాడు, అయ్యా అంత అన్ని చోట్ల నేనే ఉన్నాను అని తన యొక్క గుణన్నిటిని, లోకంలో ఉండే సమస్త పదార్థాలని మనకు వర్ణించి విభూతి వర్ణనమని
అక్కడ విభూతి యోగం ఎట్లా ఉన్నదో దీని లోపల విభూతి యోగం అని చెప్పాడు. ఇంకా తర్వాత మళ్ళీ ఉద్ధవుడు ప్రశ్నించాడు, స్వామి బాగుంది, దీనికి ధర్మము ప్రధానం అంటున్నావు కదా, ఆ ఎవరి ధర్మాలు వారు ఆచరించాలి కదా, ఎవరి ధర్మాలు ఏమిటో చెప్పమని అడిగితే అక్కడి నుంచి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకి వారిలో ఉండేటువంటి ఆశ్రమాలకి ఎవరెవరు ఏ ఏ ధర్మాలు ఆచరించాలో చెబుతున్నాడు స్వామి. అట్లా చెబుతూ అవి ఎక్కడెక్కడి నుంచి తన విరాట్ రూపం నుంచి ఆవిర్భవించాయో తాను తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు అంటే కేవలంగా యజ్ఞోపవీత మాత్రం చేత బ్రాహ్మణమైన వారం మేము, అట్లా కాకుండా యజ్ఞోపవీతమే బ్రాహ్మణ్యానికి చిహ్నం కాదు, దాని లోపల ఉండేటువంటి కొన్ని గుణములు ఉండాలి. అవి ఏమిటి? మనసు వారికి ఎప్పుడూ ఇటు అటు అటు ఇటు తెలుస్తూ ఉండకూడదు, ఎప్పుడూ తన కోరికలు పెరగకూడదు. వాళ్ళకి వీటితో పాటుగా లోపల మరొక జన్మ రావాలి. ప్రతి వారికి కూడా ఇప్పుడు ఇవాళ స్వామి దగ్గర ఉపదేశం పొందితే మనము రెండు సార్లు పుట్టినట్టు లెక్క. బయట పుట్టినది ఒకటి, లోపల పుట్టినది ఒకటి. బయట పుట్టినది శరీరం యొక్క జన్మ, ఉపదేశము పొందితే మంత్రము లోపల జ్ఞాన జన్మ. ప్రతి వారికి రెండు, అందుచేత మనమందరము రెండు జన్మలు పొందుతాం. మొట్టమొదటి పుట్టినది శరీరం పుట్టింది, కానీ మనం ఎవరో మనకి తెలియదు, మనం ఎందుకు పుట్టామో మనకి తెలియదు, మనం ఏమి చెయ్యాలో మనకి తెలియదు. దాని పేరే ఉపనయనం అంటారు, దాని పేరే సమాశ్రయణం అంటారు. ఇప్పుడు సమాశ్రయణం అనే పేరుతోటి వాళ్ళు చేస్తున్నారు. సమాశ్రయణం అంటే సమ్ అంటే పూర్తిగా, ఆ అంటే బాగా ఆశ్రయించడం. ఏమిటి ఆశ్రయించడం? సమ్ ఆ ధి అంటారు, సమాధి. అది అష్టాంగ యోగంలో ఒక యోగం. సమాధి అంటే మన మనస్సుని సమ్ అంటే బాగా, ఆ అంటే పూర్తిగా, ధి అంటే ఉంచుట. ఒక వస్తువు ఎందు బాగా ఉంచింది, ఉంచేస్తే మరి బయట విషయాలు తెలియవు. బయట విషయాలు తెలియకుండా నిన్న స్వామి చెప్పారే, మన ముందు నుంచే వెళ్ళిపోతూ ఉంటుందో ఆవో దూడో, అక్కడే కూర్చుంటాడు. ఒరే ఇలా మా ఆవు వెళ్ళిందా అంటే చూడలేదంటాడు. ఎందుకు చూడలేదు? కన్ను కనిపిస్తోంది కదా అంటే మనసు వెళ్ళి మరొక చోట కూర్చుంది. మనసు కలిస్తే కానీ కన్ను పనిచేయదు. కాబట్టి దేని ఎందు నీవు మనసును నిలుపుతావో అది తప్ప రెండవది కలవదు. కనుక దానినే తప్ప మరొక దానిని చూడకుండా దానిలో కూడా నువ్వు ఏ భాగాన్ని చూడాలని అదే కనిపించాలి. స్వామి యొక్క మందహాసంతో కూడిన ముఖము కనిపించాలి, అంతే. అది అలా దర్శనం అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంచి దాని పేరు పూర్తిగా మరొక విషయం తలమకుండా దాని ఏంది నిలబడ్డాలి. ఈ విధమైన దాన్ని సమాధి అంటారు, దానిని సమ ఆశ్రయణం. సమ్ అంటే బాగుగా, ఆ అంటే పూర్ణముగా, ఆశ్రయణం అంటే వారిని మీరే మాకు రక్షణ. నాకు ఆశ్రయము, ఆశ్రయం అంటే మనకు ఉండడానికి ఇల్లు, అది ఇచ్చినటువంటి వారిని ఆశ్రయం అంటాము. మన ఆత్మ ఉండే చోటుని వారు ఇస్తారు. మన ఆత్మ ఉండే చోటేది భగవానుడు. ఆ భగవాను ఇవ్వడానికి వారు ఇచ్చేవారు. ఇవాళ చేసే పని ఏమిటండి అంటే ఉపదేశం అంటారు. ఉపదేశం అంటే ఏమిటి అంటే వారు ఉప అంటే భగవంతుని యొక్క సమీపమందు ఉండేటువంటి విషయాన్ని మనకు చూపిస్తారు. ఆయన ఇదిగో ఇక్కడ ఉండవలసిన చోటు. ఆశ్రయం అడిగితే ఎక్కడ ఆశ్రయం? ఆయన ఇల్లు కట్టించి ఇవ్వరు, మరేమిటి ఇస్తారు?